తెలుగు రియాలిటీ షోస్లో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం కావుతుంది. ఇక ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ ప్రోమో కూడా రిలీజ్ అయింది. ఇక ఈ షోలో నాగార్జునని మళ్ళీ హోస్ట్గా చేయనున్నారు. ఇక ఈ షోకు సంబంధించి రోజుకో వార్త నెట్టింట్లో వైరల్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈసారి ఎవరెవరు సెలబ్రిటీస్ వస్తున్నారో తెలుసుకుందాం. ఇక తెలుగులో మొదటి సీజన్ జూనియర్ ఎన్టీఆర్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీన్ని తెలుగులోనూ నిర్వాహకులు క్రమం తప్పకుండా ప్రతి ఏడాది ఏ సీజన్ ఉండేలా ప్లాన్ చేస్తూ షోను ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పటికే 6 రెగ్యులర్ 1 ఓటీటీ వర్షన్ సీజన్ పూర్తయింది. ఇక 7 సీజన్ కూడా రంగం సిద్ధమవుతుంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. గత 6 సీజన్కు ప్రేక్షకుల్లో నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే 6 సీజన్ ఎలిమినేషన్స్ అలాగే కంటెస్టెంట్స్కు అన్యాయం జరిగిందన్న విమర్శలు తెగొచ్చాయి. ఇక దీంతో 6 సీజన్పై కాస్త నెగిటివిటీ వచ్చింది. దీంతో 7 సీజన్ విషయంలో పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ కొత్త సీజన్లో గత సీజన్లో పాల్గొన్న వారిని తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక వాటిలో ఎంతవరకు నిజముందో తెలుసుకోవాలి. ఇక ఈ సీజన్లో సురేఖ వాణి, ఆమె కూతురు, TV9 యాంకర్ ప్రత్యూష, యూట్యూబర్ నిఖిల్, వర్షిణి, దీపికా పిళ్ళై, సీనియర్ ఉదయ్ భాను రానున్నారని ప్రచారం జరుగుతుంది. ఇక వీరితో పాటు క్రికెటర్ వేణుగోపాలరావు కూడా రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ చరిత్రలోనే ఈ షోలోకి అడుగుపెట్టిన మొట్టమొదటి క్రికెటర్ ఆయనే అవుతారు. ఇక వీరితో పాటు ఊహించిన జంట కూడా ఈ షోలో కనిపించబడుతుంది. వారితో పాటు బేబీ హీరోయిన్ వైష్ణవి కూడా రానున్నట్లు తెలుస్తుంది. వైష్ణవి చైతన్య బేబీ సినిమాతో ఓ వన్ నైట్ స్టార్గా ఎదిగిపోయింది. ఇక ఈ సినిమాతో యూట్యూబ్ సెలబ్రిటీగా ఉన్న వైష్ణవి ఒక్కసారిగా క్రేజ్ను సంపాదించుకుంది. ఇక ఈ సినిమాలో ఆమె ఛాలెంజింగ్ రోల్ చేశారని కొనియాడుతున్నారు. ఆమె సాహసాన్ని మెచ్చుకుంటున్నారు. ఇక తెలుగు పిల్ల బిగ్ బాస్ 7కి ఎంపికైందంట. త్వరలోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ షోలో వైష్ణవి చైతన్య కూడా కంటెస్టెంట్గా ఎంట్రీ చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇంకా బ్యాంకాక్ పిల్ల కూడా ఎంపికైంది అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలీదు. బ్యాంకాక్ పిల్ల యూట్యూబ్ ఛానల్. ఇంకా గతంలోనే అగ్రిమెంట్పై సైన్ చేసింది వైష్ణవి చైతన్య. అయితే బేబీ మూవీతో ఆమె స్టార్గా ఎదిగిపోయింది. ఇక ఈ పరిణామం బిగ్ బాస్ 7కి బాగా కలిసి వస్తుందని అనుకుంటున్నారు. ఇక మరి దీని నిజమైతే ఆడియన్స్ క్రేజీగా ఫీల్ అవుతారు. ఇక ఈమెతో పాటు ఓ జంట కూడా రాబోతుందని సమాచారం. వాళ్ళు ఎవరో కాదు, ఆట షో ద్వారా పాపులారిటీ సంపాదించిన సందీప్, జ్యోతి. వీళ్ళు డాన్సర్స్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళే. ఇక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఓ డ్యాన్స్ స్టూడియోని కూడా రన్ చేస్తున్నారు. యూట్యూబ్ ద్వారా అందరికీ తన డ్యాన్స్ని పంచుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే సందీప్ ఎంతటి పాపులారిటీ సంపాదించుకున్నాడో అందరికీ తెలిసిందే. ఇక జ్యోతి కూడా బాగా డ్యాన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే ఇలాంటి జంట ఇప్పటికే 2 సార్లు బిగ్ బాస్ షో ఆఫర్ని రిజెక్ట్ చేసింది అన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈసారి మాత్రం ఈ జంట హౌస్లోకి వెళ్ళడం పక్కా అంటున్నారు. చూడాలి ఎంతవరకు ఇవన్నీ నిజమవుతాయో. ఇంకా కొత్త వాళ్ళు ఎవరు యాడ్ అవుతారో, ఇంకా కొత్త కొత్త సెలబ్రిటీలు ఎవరు వస్తారో చూద్దాం. ఇంకా ఈ షో ప్రారంభం కావడానికి ఇంకా చాలా రోజులు టైం ఉంది కాబట్టి ఈ లోపల ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి.